హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శంకర్. మరో కొత్త అంశంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. కైబో యాప్ ఉపయోగించి ఆన్లైన్ లైబ్రరీస్ అయినటువంటి బుక్ షేర్ మరియు సుగమ్య పుస్తకాలయలో ఉన్న పుస్తకాలను మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవడం, చదువుకోవడం ఎలా అనే అంశం పైన ఈరోజు ట్యూటోరియల్ చేయాలని అనుకుంటున్నాను. ఈ ట్యూటోరియల్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, పుస్తకాలపైన ఆసక్తి గల వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ట్యూటోరియల్ చేసి చూపించాలని అనుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేస్తామా? ఓకే, కైబోలోకి ఎంటర్ అవుదాం. కైబో Kaibo logo. మీకు ఈ కైబోలోని ఆప్షన్స్ అన్ని బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ వెళ్లకుండా మనం ఓపెన్ ఈ బుక్ లైబ్రరీ, ఓపెన్ ఈ బుక్ లైబ్రరీ, ఇందులో ఓపెన్ నావిగేషన్ డ్రోవర్ అనే అంశంలోకి అనే ఐటెం సెలెక్ట్ చేసినట్లయితే కంటెంట్ సోర్సెస్ అంటే ఇందులో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడానికి అని చూపిస్తుంది. ఇందులో మై బుక్ షెల్ఫ్ అంటే మనం బుక్ షేర్లో కానీ సుగమ్య పుస్తకాలయాల్లో కానీ డౌన్లోడ్ చేసిన బుక్స్ ఈ బుక్ షెల్ఫ్లోకి వచ్చేస్తాయి. డైరెక్ట్గా మనం బుక్ షెల్ఫ్ ఓపెన్ చేసి వీటిని చదువుకోవచ్చు. తర్వాత ఈ బుక్ షేర్ కానీ సుగమ్య పుస్తకాలయ కానీ ఈ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఆ లైబ్రరీలో మెంబర్షిప్ ఉండాలి. నాకు బుక్ షేర్ లైబ్రరీలో మెంబర్షిప్ ఉంది కాబట్టి బుక్ షేర్ లైబ్రరీ నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేస్తాను. బుక్ షేర్లో ఆల్రెడీ నేను లాగిన్ చేసి ఉన్నాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి. కాబట్టి మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, అవి ఇచ్చిన తర్వాత లాగిన్ చేసుకోవచ్చు. నేను ఇచ్చేసాను కాబట్టి డైరెక్ట్గా సెర్చ్లోకి వెళ్తాను. కేటగిరీస్, లాగౌట్, సర్చ్. ఇప్పుడు సర్చ్ చేస్తాను. తెలుగు బుక్స్ మనము సర్చ్ చేసే ప్రయత్నం చేస్తాం. అందరికీ తెలిసిన వేమన పద్యాలను సర్చ్ చేసి డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. వేమన పద్యాలు ఇప్పుడు సర్చ్ చేస్తాను. ఓకే, ఇక్కడ సర్చ్ బేస్డ్ ఆన్ క్వైరీ అని కొట్టాలి. ఇప్పుడు సర్చ్ బేస్డ్ ఆన్ క్వైరీ చేసిన తర్వాత ఒక బుక్ చూపిస్తుంది ఈ పేరుతో. వేమన పద్యాలు యోగి వేమన డౌన్లోడ్ అవైలబుల్ అని చూపిస్తుంది. మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని. ఇప్పుడు ఇందులో ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్, ఇవన్నీ చూసే ప్రయత్నం చేస్తాం. డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఆథర్ ఫార్మాట్స్ మనకి చూపిస్తుంది. టెక్స్ట్ బుక్స్లో చూపిస్తుంది. లాంగ్వేజ్ రెడ్డి సేవా సమితి వాళ్ళు పబ్లిష్ చేసినారు. లాంగ్వేజ్ తెలుగు. డైజీ, ఈపెప్, మనము డైజీలో డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాము.
ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. వితిన్ సెకండ్స్లో డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది. మీరు ఈ బుక్ షేర్ మెంబర్షిప్ కావాలంటే మన విజన్ ప్రియర్స్ కానీ ఇతర సోర్సెస్ ద్వారా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ ఫీచర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డౌన్లోడెడ్ అని చూపిస్తుంది. మనము ఇప్పుడు చదివించే ప్రయత్నం చేస్తాము. బ్యాక్ పోతున్నాను. తర్వాత ఇంకొక బ్యాక్. ఇప్పుడు మై బుక్ షెల్ఫ్లోకి వచ్చేస్తున్నాను. కాకమ్మ కథలు ఇంతకు ముందు నేను డౌన్లోడ్ చేసి పెట్టినాను. వేమన పద్యాలు ఇదండి ఉంది. ఇప్పుడు చదివించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు This accessible media has been made available to people with bona fide table of contents. 1. Antarangamanda Vemana Padyalu Yogi Vemana. Notice. This accessible media has been made available to people with bona fide disabilities that affect reading. Table of contents. 1. Antarangamandu Aparadamulu Jesi Manchivani Valeno Manuju Dandu Itaru Lerugakunna Yeshwaru Derugada Vishwada Virama Vinura Vema Paiki Manch 2. అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక బాహ్యమందు శివుని భావి. చూడండి ఎంత బాగా చదివింది. అంటే మనము ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేకి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్ చేసుకోమంటుంది. సెట్టింగ్స్ ఆల్రెడీ చేసినాం కాబట్టి నెక్స్ట్ చాప్టర్ కొట్టినట్లయితే ఫస్ట్ కాపీరైట్ నోటీస్, తర్వాత కంటెంట్స్, తర్వాత చాప్టర్ బై చాప్టర్ మనకి చదివి వినిపిస్తుంది. ఇదే విధంగా ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్లో కానీ ఉన్న బుక్స్ని మనము కైబో యాప్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవడం, చదవడం చేయవచ్చు. ఈ ట్యూటోరియల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.